అకాడమిక్ కరికులంతో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సిఆర్టీ అని చెప్పి ఈ ప్రోగ్రామ్ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ని ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుందమ్మ. అంటే యూనివర్సిటీ కరికులం ప్లస్ సిఆర్టీ ఇంటిగ్రేట్ చేసి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఈ సిఆర్టీ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసరికి క్యాంపస్ బేస్డ్ ట్రైనింగ్, అంటే విప్రో వచ్చింది, విప్రోలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, దానికి ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, కాకపోతే ఇన్ఫోసిస్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, క్యాప్జెమిని వచ్చింది, డెలైట్ వచ్చింది, ఆ కంపెనీ బేస్డ్ ట్రైనింగ్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఇవ్వడం వల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈరోజు ఆదిత్యలో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు ఎట్లా ఉంటుందంటే 85% స్ట్రైక్ రేట్, అంటే 100 మందికి 85 మందికి ఏదో కంపెనీలో జాబ్ వచ్చే పరిస్థితి ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉంది. అంటే అంత స్ట్రైక్ రేట్ ఎక్కడ రాదు, ఒక్క ఆదిత్య డిగ్రీ కాలేజీలో మాత్రం ఈరోజు వచ్చింది. అలాగే ఇంకో అచీవ్మెంట్ ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ తీసుకుంటే 10,000+ ప్లేస్మెంట్స్ ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, అంటే హ్యాట్రిక్ 10,000+ ఇయర్స్ ఇంకో అచీవ్మెంట్.